ఏముందని ప్రధానమంత్రి రోజు ఇచ్చి రోజు వస్తుంది తెలంగాణకి ఏందుంది తెలంగాణ బీజేపీ డిపాజిట్లు వస్తాయా మరి డిపాజిట్లు రావడానికి ప్రధానమంత్రి అమిత్ షా జేపీ నడ్డా మొత్తం అందరు బార్లు కట్టారు సీమలు కట్టినట్టు ఏముంది తెలంగాణలో బెల్లం లేదు చక్కెర లేదు ఢిల్లీ నుంచి సీమలన్నీ తెలంగాణకు బార్లు కట్టినాయి ఎందుకు ఎట్లా చేసి కాంగ్రెస్ రాకుండా చూడాలి కాంగ్రెస్ వస్తే ఇది పేదోళ్ళకి ఇంత సేవ చేస్తారు లెక్కలు చెప్తారు దోపిడీ చెప్తారు ఈ అన్ని చెప్తారనే ఉద్దేశంతో ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఈ రకమైన కుట్రను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఇవాళ ఈ పరిస్థితుల నుంచి బయటికి రావాలి అని అంటే మనందరం కలిసి పనిచేయాలి తెలంగాణ ప్రజలకు విముక్తి కలగాలి అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి ఇయాల కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రజలందరూ ముందుకు రావాలి ప్రజా ప్రభుత్వం ఏర్పడాలి అని అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది అందుకే బీజేపీ బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడి మీద ఉన్నది అందుకే మీకు అందరికి మళ్ళొక్కసారి ఇటు విజయదశమి అటు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ మన జీవితాలలో మలుపు రావాలి అని అంటే ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరం కలిసికట్టుగా మనం పని చేయాలి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి రాబోయే ఎన్నికల ప్రచారంలో శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు పాల్గొనబోతున్నారు మన అభయ హస్తం ద్వారా 6 గ్యారెంటీలను ప్రజలకు ఇవ్వబోతున్నాం అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి అని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా విజయదశమికి మీరు అన్ని మంచి చూస్తారు విజయదశమి నుంచే ఉధృతంగా కార్యాచరణతో ముందుకెళ్తాం రాజకీయాలలో వ్యూహం ఉంటుంది ఆ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది అందుకోసమే ఈరోజు టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు కానీ ప్రజలకు ఏం చేస్తారో ప్రకటించలేదు రాజకీయ తాపత్రయం వాళ్ళది మాది ప్రజలకు ఏం చేస్తామో 6 గ్యారెంటీలను మేము ప్రకటించినాం మా ప్రాధాన్యత ఇది అభ్యర్థులు అనేది కాంగ్రెస్ ప్రాధాన్యత కాదు ప్రజలకు అందించబోయే సంక్షేమం రాష్ట్రంలో చేపట్టబోయే అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత బీజేపీలకు అభ్యర్థులు లేరు మేనిఫెస్టో లేదు వాళ్ళకి ఎంతసేపున్నా ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు మాకు ఏదైనా జరగకపోతుందా అనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి మీరందరూ టీఆర్ఎస్ ఆయన ప్రకటించింది కాబట్టి మీరు ఎందుకు ప్రకటిస్తలేరంటారు టీఆర్ఎస్ ఆయన దగ్గర ప్రకటించడానికి అభ్యర్థులే ఉండవు చేయడానికి ప్రజలకు ఆయన దగ్గర మేనిఫెస్టో లేదు కదా ఒకవేళ ఏది ప్రకటించిన 10 ఏళ్ళేమో గడ్డ పండ్లు తోయినాం అని ప్రజలు అడుగుతారని ఆయన అట్లా పెట్టిండు మేము ప్రజలకు స్పష్టంగా మా 6 గ్యారెంటీలను ప్రకటించినాం ఆ 6 గ్యారెంటీలే మా అభ్యర్థులు అభ్యర్థులు నామినేషన్ ఎంత ముందు ప్రకటించినా ఇవ్వాల్సింది అప్పుడే కదా ఇవాళనే షెడ్యూల్ వచ్చింది కదా కాబట్టి అభ్యర్థులను ఎప్పుడు ఎట్లా ప్రకటించాలో కాంగ్రెస్ పార్టీకి ఒక ఎత్తుగాడు ఉన్నది మేము అందుకే ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాము తప్పకుండా మా 6 గ్యారెంటీలే మా అభ్యర్థులు సోనియా గాంధీ గారు సెప్టెంబర్ 17 తుక్కుగూడలో ప్రకటించిన 6 గ్యారెంటీలే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 119 నియోజకవర్గాల ఈ 6 గ్యారెంటీలే మా అభ్యర్థులు ఆ 119 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం